చలో అందరికీ శరణార్థులలో టీవీ 5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకి స్వాగతం. పోదమా ఇయాల్టి ముచ్చట్లే మేము నర్చుకుందాం రారిగా లేట్ ఎందుకు. ఇద్దరి నడుమ మధ్యల మోత అన్నట్టు పోలీసోళ్ళకి వచ్చింది సావు. కారు పార్టీ కమలం పార్టీ కయ్యాలతోటి మధ్యల పోలీసోళ్ళు ఇరుక్కున్నారు. ఇటు మాట్లాడలేరు అటు మాట్లాడలేరు. చల్ మీకు కనీసం బందోబస్తు కూడా ఆయాసలేదని చెప్పి పోలీస్ స్టేషన్ ధర్నాకు దిగిండు. ఇక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చూద్దాం రారా ముచ్చట ఏందో. अंत कार पार्टे ड्यूटी अच्छे चयुनरी आकि बटल ऊड़वीकोनी सक्कर कार पार्टी कंडव भुजा नेकोनी वाले ड्यूटी जीताल सोम तिंल पाट वाड़ी सकदन पड़गा अंजी मस्त मस्त अरसकना पोली स्टेशन ला धर्ना कुसुना कमलम पार्टी एमएलए रघुनंदन राव ఏం డ్యూటీలు చేస్తారు వయ్యా. కనీసం ఎమ్మెల్యేకు బందోబస్తు చేయరాదు. అటు కార్ పార్టీ కార్యకర్తలు మా పాట్రోళ్లను కొడుతుంటే బొమ్మలు చూసినట్టు చూస్తుంటారు. ఏంది మీ తీరు అని చెప్పి పోలీస్ స్టేషన్ లా కూసోని అడుగుతున్నాడు రారి ఇందాం. కాకి యూనిఫామ్ వేసుకొని న్యాయం చేయాల్సిన ఎస్ఐలు సిఐలు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తా అన్నారు. పూర్తిగా నీతి బాహ్యంగా బందోబస్తు కల్పించమంటే చదగాని పోలీసులు పోలీస్ స్టేషన్లకు వచ్చి గుండాల్లో బిహేవ్ చేస్తా అన్నారు. పోలీసుల ప్రవర్తనకు నిరసనగా డెమోక్రటిక్ వేలో నేను నిరసన తెలియజేస్తాను. మీరు చూస్తున్నారు వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళు చేస్తున్న అన్డెమోక్రటిక్ విధానాలను గమనిస్తున్నారు. కార్యకర్తలు ఇచ్చేయడం కొంతమంది ఎస్ఐలు టీఆర్ఎస్ నాయకులు ఫోన్ చేసి పిలిపిస్తున్నారు సిక్కున్నదని అడుగుతున్న వాళ్ళని. అంత షోక్ ఉంటే అంత ఉద్యోగం చేయాలనే ఉద్దేశం లేకపోతే రాజీనామా చేసి వచ్చి పోటీ చేయమని చెప్తా ఉన్నాను. సిద్దిపేట కలెక్టర్కి ఎందుకు చెప్పినా సిగ్గొచ్చి రోజు మధ్య ఆయన రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చింది. అట్లే ఎవరండి అమీన్ సభలకు సిఐ సభలకు కూడా బాగా చూస్తుంటే వచ్చి యూనిఫామ్ తీసేసి రాజకీయం చేయమని. చేతనైతే గెలుస్తామా ఇంకేమైతుందో తెలుస్తుంది. అది చూసిండ్రు కదా ఎట్లున్నదో ముచ్చట. ఏమనుకుంటున్నారయ్యా మీరు? మీకంత షోక్ ఉంటే ఉన్న యూనిఫామ్ ఇప్పేసి కార్ పార్టోళ్ళ కండవగా కప్పుకోరి. ఏం చేస్తున్నారు మీరు? మా కమలం పార్టోళ్ళ మీదికి కార్ పార్టోళ్ళు వచ్చి దాడి చేస్తుంటే సినిమా చూస్తారు. నేను దుబ్బాకొస్తే బందోబస్తు కాడ బడాయి చూపిస్తున్నారు. ఏం మాకు తెలియని చట్టాలా, నాకు తెలియని రూల్సా అని చెప్పి మస్త్ ఎగిరిండు మొత్తానికి. పోలీసోళ్ళకి మాత్రం ఇద్దరు నడుమ మధ్యల మోత అని చెప్పి వాళ్ళ బాధ కాదు వాళ్ళు కాదు చూడురి. అవునంటే తంట కాదంటే మంట అన్నట్టు తయారైంది వాళ్ళ హాలతు అవుకతు. ఇటు సర్కారోళ్ల మాట ఇనాలనా అటు ప్రతిపక్షాల మాట ఇనాలనా తెలియక పాపం తెరలైతున్నారు పోలీసులు. అటు కమలం పువ్వును ఇటు గులాబీ పువ్వును ఏమి లేకుండా ఊరవీకేసేయాలనే ఈ వీళ్ళందరూ ఈ పువ్వులు కలిచే ఇక మన జనాలందరినీ ఎరి పువ్వులు చేస్తురు. కాబట్టి జనం జర ఆలోచించాలి. ఊవంటే వాళ్ళ మీద వీళ్ళు చెప్ప, వీళ్ళ మీద వాళ్ళు చెప్ప, ఇక ఇదే ముచ్చటతోటి పెద్దలు ఉచ్చుతురు. కాబట్టి వీళ్ళ సంగతి చూడాలని చెప్పి ఇక కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నాడు కదా బట్టి విక్రమార్క, ఆయన కస్తున లేస్తున్నాడు వీళ్ళిద్దరి మీదకి. ఆ సంగతి ఏందో చూద్దాం రారి ఒకపారి. ఆగో, ఈయన మీద ఆయన చెప్తాడు, ఆయన మీద ఈయన చెప్తాడు. ఈయన ధర్నా అంటే ఆయన ధర్నా అంటాడు, ఆయన ధాన్యం కొనుగోలు అంటాడు, ఈయన కొంటలేరు అంటాడు. ఆయన నిత్యావసర వస్తువుల ధరలంటే ఈయన కరెంటు బిల్లులు పెంచిండ్రు అంటారు. ఏందివి, ఏం నాటకాలు ఇవి? బల్లె పొరగాళ్ళు బల్పానికి గొట్లాడినట్టు ఏం కథలు పడుతున్నారు కారు కమలం పార్టోళ్ళు అని చెప్పి మస్తు మస్తు అరుచుకున్నాడు చూడురి. ఇప్పటికే ఓ దిక్కు రోజు రోజుకు ధరల బండల జనాల గుండెల మీద వేసి ఏం పాలన చేస్తున్నారు. ఇట్లాంటి పనికి మాలిన ముచ్చట్లు పెట్టుకుంటా పొంగరాల మీద పొద్దెల్ల పుచ్చుకునే పని చేస్తున్నారు తప్ప ఆయమన్న పని జనాలకు అక్కరకొచ్చే పని ఏదన్నా ఉన్నదా వీళ్ళది అని చెప్పి మస్తు మస్తు అరుచుకున్నాడు కాంగ్రెస్ లీడరు బట్టి విక్రమార్క. ఏమో చెప్తున్నాడు కదా ఇందాం రారి మరి. ఎప్పుడైనా చూస్తే ఏమైందంటే గులాబీ పురుగు తినేస్తుందని. ఏంది గులాబీ పురుగు అంటే ఈ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఉండగా సార్ రాష్ట్ర ఖజానాలు మొత్తం ఎట్లా తినేసిందో ఈ కాయలు ఈ గులాబీ పురుగు ఎట్లా ఎవరు తినేస్తా ఉంది. అక్కడ వాళ్ళు తింటున్నారు, ఇక్కడ వీళ్ళు తింటున్నారు. తొందరగా ఈ గులాబీ పురుగుని తామర పురుగుని వదిలించకపోతే దేశంలో ఆర్థిక సంపద అని ఏది మిగిలిందో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలకు అందించినటువంటి పరిస్థితికి వచ్చారు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సృష్టించిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేసి అదానీ అంబానీ అనగా. ఆగో చూసిండ్రు కదా ఏమంటున్నాడో, ఇద్దరు పొత్తుల ఒత్తులగా ఆల్తున్నది రాష్ట్రం తప్ప మీతోటి జనాలకు ఇటు రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. ఎందుకు మీది మీది మీగడ పెరుగు మాటలు మాట్లాడతారు? మీ ముచ్చట ఎవ్వరు వినరు, మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు. ఎందుకు లేనిపోని వచ్చిరాని ముచ్చట్లు
అని చెప్పి ఇక గమున్న పీపుల్స్ మార్చనే పాదయాత్రల ఈ ముచ్చటంతా పల్లికాయ ఒలిసినట్టు ఒలిసి చెప్పుకొచ్చిండు. మొత్తానికి కారు కమలం పంచాయతీల కాంగ్రెస్ వాళ్లకు దొరికింది సందు. చూడాల మరి ఇప్పుడు బట్టి మాటలు ఇన్న కారు పార్టోలు కమలం పార్టోలు గట్టిగానే అరుచుకుంటారా ఎట్లా అనేది. వామ్మో వామ్మో ఏం ధరలు ఎక్కడికత మేము సావాలనా బతకాలనా ఏందా ఈ సర్కారులు ధరలు దంచడే కానీ దించులేదు మమ్మల్ని ముంచడే ఉన్నది అసలు ఇట్లా గానం పెంచుకుంటూ పోతే జనం ఎట్టబోతారని ఇక ఒకళ్ళేమో కట్టెలమో పెట్టుకున్నారు ఒకళ్ళేమో గ్యాస్ బాండ్ ఎత్తుకున్నారు ఎర్ర టెండల కాంగ్రెస్ వాళ్ళు చెమటలు తీస్తున్నారు ఈ ధరల ముంచడం మీద చూద్దాం రారా అది కూడా. అరే ఏమన్నా ఉన్నదా అనుల్లా ధరలు పాడగాను ఈ ధరల మీద దుబ్బబయ్య ఏం ధరలు ఈ ధరలు ఉప్పు పప్పు కానుంచి కొనబోతే తిప్పలు సురువైనాయి గిది దించిండ్రు గిది అగ్గు ఉన్నది అనేది ఏమన్నా ఉన్నదా. ఉన్న కాడికి ఏమి లేకుండా పెంచి కూసున్నారు జనాల ముంచి కూసున్నారు అడిగేదేలే తగ్గించేదేలే ఏమున్నా పెంచుడు దంచుడే ఉన్నది. ఓ పక్క ఉండిలేమిటి సంసారాలు వచ్చిరాని కూలి పైసలతోటి ఎట్లా బతుకుతాడు సామాన్యుడు. బండ్లలకు పెట్రోల్ పెరిగే తినబోయిన కూరగాయల ధరలు పెరిగే ఇటు నిత్యావసర వస్తువులు వంట నూనెలు గ్యాస్ బండలు అన్ని పెంచి మీ సావు మీరు జావుండ్రంటే జనం ఏం కావాలి జన ధనం ఏం కావాలి. ఎక్కడో ఏదో అయ్యిందని సాకు ముంగల పెట్టి ఇట్లా సామాన్యుని సడుగులు ఇరిస్తే ఎట్లా చెప్పుండ్రి అని చెప్పి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీడర్లు గుంపులు గుంపులు కింద నెత్తిల కట్టెల మోపు ఇంకో రోకు గ్యాస్ బండ మోసుకొని తగ్గించాలి పెంచిన ధరలను వెంటనే అని చెప్పి చెప్పుకొస్తున్నారు. అది చూసినరా ఎట్లున్నదో కథ అదన్నట్టు ఇక మరి రేపు రేపు ఇంకా ధరలు పెరిగే కోపు కొడుతున్నది గాని దించే ముచ్చట కనబడతలేదు. మరి ఎట్లనుకుంటున్నది సర్కార్ అని చెప్పి సరిపో నడుచుకున్నారు చూడుర్రి కాంగ్రెస్ లీడర్లు. మరి ఈ ముచ్చట మీద సర్కార్ వాళ్ళు ఏమన్నా ఆలోచన చేసి ధరలు దిగే ఉపాయం కడతరా కట్టరా అనేది తేలవలసిన ముచ్చట. ఇక మొత్తానికి ఇట్లున్న సర్కార్ సకదనం ఇటు ప్రతిపక్షాలు ధర్నాలు బట్టి ఇట్లా బయట పెడుతున్నారు వాళ్ళు ధరలు ఎట్లా పెంచుతున్నారు ఏం చేస్తున్నారనే ముచ్చట మీద ఇట్లా తిరుగుతున్నారు చూడుర్రి. ఏహే దక్షిణం దంచి కొట్టింది ఉత్తరం ఊపు మీద ఉంది. అగో ఏందే నర్చికాకో దక్షిణం ఉత్తరం అనేమో దంచి కొట్టిందని ఊపు మీద వాడుతున్నాం ఏం సంగతి అనుకుంటురా. వామో ఊపు కాదయ్యా సారు దక్షిణం ఉత్తరం తూర్పు పడమర అన్ని దిక్కుల ఎండలు దంచి కొడుతున్నాయి. మామూలు దంచుడు కాదు 40 డిగ్రీలకు పైనే ఉంది ఏడున్న పగటిపూట కాలు బయట పెట్టారు కథమే అయిపోతారు. అగో గట్లున్నాయి ఒకసారి చూడు మళ్ళీ లాక్డౌన్ వచ్చినట్టే ఉన్నది పగటిలు చూస్తే రోడ్లు అండి పిల్ల పీసు అంటలేరు రోడ్ల మీద. అగో గంత డేంజర్ ఆగం పరిస్థితి ఉన్నది ఎండలు. అబ్బా అబ్బా ఏమెండలు ఏమెండలు గుండెలు బండలు ఆఖరికి బోడగుండ్లు కూడా పగిలిపోయేటట్టు కొడుతున్నాయి ఈ ఎండలు. అంబటాల కాకముందే ఆగం పట్టిస్తున్నాయి అడుగు బయటేస్తే అదురు పెట్టి బెదురు పెట్టిస్తున్నాయి. ఇగిటు ఏ చౌరస్తాలు చూసినా ఊర్ల పొన్న ఆడకట్లు చూసినా ఏమున్నది పిల్ల పీసం అంటలేరు ఎండకు భయపడి కాలు బయట పెడతలేరు చూడుర్రి. కరోనా అయ్యాల లాక్డౌన్ పెట్టుకుని ఇంట్లోనే ఉన్నట్టు కాలు బయట పెట్టకుండా చౌరస్తాలన్నీ ఎండకు పబ్లిక్ లేక ఎట్లా నిమ్మలంగా ఉన్నాయో చూడుర్రి. మహబూబ్ నగర్లా మంటలు లేచినాయి ఇటు నిజామాబాద్లా నిప్పులు దుంకుతున్నాయి నల్గొండ నిలువున అంటుకున్నాయి కరీంనగర్లా కాలుడు కాలుతున్నాయి వరంగల్ వడదెబ్బలు ఖమ్మంలా ఖతర్నాక్ కొడుతున్నాయి ఇక ఆదిలాబాద్ ఆగమాగం కొడుతున్నాయి రంగారెడ్డిలా రాసుకుంటున్నాయి హైదరాబాద్లా అంటుకుంటున్నాయి చెప్పేటట్టు లేదు ఎండలతోటి. ఇగో గీ ట్రాఫిక్ పోలీస్ అయినా ఏమో చెప్తున్నాడు కదా చూద్దాం రారులా గాముచ్చటేందో. ప్రీవియస్ ఇయర్ చాలా విపరీతంగా ఉంది ఉష్ణోగ్రత ట్రాఫిక్ సిబ్బంది కూడా అదేవిధంగా ఎండకు కష్టపడుతూ అంటే కష్టమైనప్పటికీ కూడా విధులు నిర్వర్తిస్తున్నారు ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ వాళ్ళకు చల్లటి నీళ్లు తాగడానికి బాటిల్స్ ప్లస్ అదేవిధంగా కొంచెం మజ్జిగ అందిస్తూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తూ ఈ ఎండలు విపరీతంగా ఉన్న సందర్భంలో ఏమన్నా ఈ పబ్లిక్ అందరికి కూడా మనం ఇచ్చే సూచనలు ఏమంటే ఏదైనా వర్క్ ఉంటే కూల్ టైంలో అంటే మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో బయటికి రావాలని ఎట్టి పరిస్థితుల్లో ఎండ ఉన్న టైంలో రావద్దని కోరుతున్నాం.
అది చూసిండ్రా ఎట్లున్నదో ముచ్చట. మొత్తానికి రోణికార్తిల రోళ్లు వగిలేటట్టు కొడితే ఎండలని అంటారు, కానీ రోళ్లు కాదు, ఈడ రాళ్ళు రోడ్లు గుండ్లు గుట్టలు కూడా పగిలేటట్టున్నాయి ఈ ఎండలకు. అందుకనే సుమ సర్కారు కూడా పైలంతో ఉండుర్రి, జాగ్రత్త ఉండుర్రి. ఇక వడదెబ్బలు గిట్ట తగిలినంటే పానాలు పోతాయి కాబట్టి పగటిలి ఎవ్వరు కూడా ఇల్లు దాటి కాలు అవతల పెట్టి లొల్లి పెట్టుకోకుర్రి అని చెప్పి చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి సర్కారు కూడా ఎట్లెట్ల జాగ్రత్తలు తీసుకుంటది అనేది. కానీ ఇక ఓ జనులారా, మీరు మటుకు పైలంతోటి నిమ్మలంగా ఇంత చల్లగా చల్లబొట్టు దాగి ఇంట్లోనే ఉండుర్రి. ఉరుకులాడి ఉరుకులాడి బొక్కబోర్ల పడ్డట్టు చేయకూర్రి, అసలే బాగలేవు ఎండలు. జాగ్రత్త, వెనక సీరి ఏం చేసినా ఫాయిదా ఉండదు. పైలం జరా. चलो इन फटाफट फटाफट मुझे राजकीय గవర్నర్ కు రాష్ట్ర సర్కార్ కు పురాగా కటిఫ్ అయినట్టు కొడుతున్నది. ఈ నడుమ గవర్నర్ మేడం ఉన్నతాన టీఆర్ఎస్ నేతలు ఒక్క పురుగు కూడా గానొస్తలేరు. జెండా పండుగ మొదలు పెడితే నిన్న వరంగల్ అయిన సాంస్కృతిక ఉత్సవాలు యాదాద్రి ఓపెనింగ్ దాకా మేడం గానొచ్చిన కాడ మంత్రులు ముఖ్య నేతలు ఎవ్వరు గానొస్తలేరు. రేపు ఉగాది పండుగ కూడా ఎవరి భవనంలో వాళ్లే చేసుకుంటారట. ప్రగతి భవన్లా ఇటు రాజ్ భవన్లా ఎవరికి వాళ్లే చేసుకుంటారట పండుగ. యాదాద్రిని తిరుమల లెక్క చేస్తానికి మెల్లగా ఒకటినొకటి పనులు షురూ చేస్తున్నారు. ఏండ్ల కమానం గుడిని తీర్చిదిద్ది మళ్ళా మొన్ననే కొత్తగా ఓపెన్ చేసిరి. ఇక గుడి మార్పులు చేర్పులు అయినాక చూడాలని పబ్లిక్ కూడా కాయిష్ ఉంటది కదా. ఇక గుట్టకు బాట పట్టిరట పబ్లిక్. గుట్ట మీదికి పోతానికి సర్కారు బస్సులనే ఫ్రీలనే తిప్పుతున్నారు. ఎవరి కార్లు గాని బండ్లు గాని పైకి తోలుకొచ్చేది లేదని చెప్పి ఉత్తర్వులు కూడా జారీ చేసిరట. చూడాలి మరి మొత్తం ఇట్లనే నడిపిస్తారా, లేకుంటే జర రద్దీ తగ్గినాక మళ్ళా అనుమతిస్తారా అనేది. అబ్బా అబ్బా, ఆర్టీసీ బస్సులలో లెస్స టక్కర్లు చేస్తున్నారు ఈ నడుమ. మరి రోడ్డంతా మాదే, మా సర్కారు బస్సులే నడవాలనుకుంటారో ఏమో గాని ఈ తీర్ల గుద్దిపాడు చేస్తున్నారు. కర్నూలు జిల్లా షెర్మెల్ల కాడ ఆటోల కూలీలను ఎక్కించుకొని పోతున్నారట. బస్సు స్పీడ్ మీద వచ్చి ఆటోని గుద్దుడు గుద్దితే ఎట్లుంటది, ముగ్గురు ఆడదాన్ని చచ్చిపోయిరట. ఇంకా ఆరుగురిని నంద్యాల దవాఖానలో వేసిరట. ఇదే బస్సు డ్రైవరు ఇదివరకు కూడా ఇట్లనే వచ్చిరాని తోలుడుతోటి చాలా టక్కర్లు అయినాయి. మరి అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరని చెప్పి ఊరోళ్ళు నడి రోడ్డు మీద బయటాయించిరు. ఏం చేస్తే ఏమొస్తుంది చెప్పురి. ఈ ముచ్చటిట్లుంటే అటు అనంతపురం జిల్లా పెద్దవాడుగురు కాడ బస్సు ఐచర్ బండి పోయి ఆగున్న లారీని గుద్దినాయి. ఏముంది, ఇద్దరు డ్రైవర్లు చచ్చేపోయిరు. ఇంట్లో లారీ తప్పేం లేదు, వాళ్లే స్పీడ్ మీద వచ్చి ఇట్లా గుద్ది ఇంత కథ చేసిరు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇక బస్సులున్న వాళ్ళకు కూడా దెబ్బలు తాకినాయట. అటు బెంగళూరుకి వెళ్ళి హైదరాబాద్కు వస్తున్నదట గరుడ బస్సు. మొత్తానికి ఇగో ఇంత కథ అయింది. వశ్నీ ఘోరం గాలగదరో, నీకు నచ్చకుంటే ఇంకో తాన కొనుక్కోకపోయినావురా వారి. లోకం మీద చికెన్ షాపులే లేనట్టు పంచాయతీ పెట్టుకుని పగలు పట్టి ఇంత పని చేసినావు. రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్లా. ఇక నువ్వు ఇచ్చిన చికెన్ బాగలేదని ఓనర్ తోటి కయ్యం పెట్టుకున్నాడట. మాట మాట పెరిగి చుట్టుముట్టున్న బేరకాళ్ళంతా జమై జౌడన్ లేపిరట. ఇక వాడు అందరి మీదకి యాసిడ్ దాడి చేసిండట. అంతల్లే పోలీసు వాళ్ళు వచ్చి ఇక వాళ్ళని ఆగబట్టి కేసు రాసుకుని పోయిరట. ఇక మొత్తానికి గోటితోడు పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకుని చూడురి. కయ్యాలు వీడు మనిషి లేకుంటే మనిషి రూపంలో తిరుగుతున్న మృగమా? అవ్వా, గింత శాడిస్ట్ శాతల అనుల్లా. అనంతపురం జిల్లా గుంతకల్ శాంతినగర్లా సుబ్రహ్మణ్యం అనేటోడు భార్య గొంతు చెయ్యి కోసి చంపిండట. లగ్గమయ్యి నిండా 5 నెలలు నిండినాయట. గంతే పుస్తకట్టిన తెల్లారి నుంచే సోషల్ మీడియాలో నువ్వు గింత హుషారున్నవు ఏంది అని చెప్పి అనుమానం పెట్టుకుని పోలీస్ టౌన్లో పడ్డారట. ఇక వాళ్ళు మళ్ళా బుద్ధిమాటలు చెప్పి కూడిపి పంపిరట. కుక్కతోక చక్కగైతదా అన్నట్టు వాడు మళ్ళా అదే పంచాయతీ పెట్టి పిల్లను మింగిండు. ఇక వాని కన్న తల్లే పోలీసులకు ఫిర్యాదిచ్చిందంటే ఇక చూడురి. అమ్మో, బయటికి వెళ్ళిన మనిషి ఇంటికొచ్చేదాకా భయమే ఉన్నది చూడురి. ఎవరి కోపం వచ్చినా కత్తులు అందుకోను కర్రలు అందుకోను. ఇక ఇట్లా తయారైంది లోకం. మరి ఎవరి కండ్లు మండాయో ఏం పాడో. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కూలి పని చేసుకుని ఇంటికొస్తున్న మనిషిని రాళ్ళు పెట్టి కొట్టి కారం పొడి జల్లి చచ్చిపోయేదాకా కొట్టిరట. ఊరవతల పొలంలో శవాన్ని చూసి పోలీసులు దర్యాప్తు పట్టిరు. ఏమన్నా పాత కచ్చలు ఉన్నాయా, లేకుంటే కావాలని ఎవరన్నా చేసిరానే ముచ్చట మీద ఎంక్వైరీ చేస్తున్నారు. చెప్పి చెప్పి ఆష్టకొస్తున్నది. రోజుకో తీర్లా ధరల బండ పబ్లిక్ మీద వేసినట్టే ఉన్నది ఈ ముచ్చట. ఇక గిన్ని ధర్నాలు చేస్తుంటే కూడా బుడ్డ పైస కూడా దించం, ఇంకా పెంచుతాం ఏం చేస్తారన్నట్టుగా ధరలు దంచుకుంటా పోతున్నారు. 10 దినాల బట్టి అటు పెట్రోల్ డీజిల్ ధర పెంపు మీద మండుతుంటే ఇప్పుడు ఏకంగా హోటళ్ల పొంట వాడే బుల్గు సిలిండర్లకు ఏకదం 273 రూపాయలు పెంచిరు. ఇక ఏమన్నా ధరనా ఇది.
తమాషా. ఇక చూడు తమాషా ఎట్లున్నదా, తమాషా అంటే మామూలు తమాషా కాదు. ఆటపాట ఎందుకి ఆగం ఎందుకి తాకట్లు. త్రిబుల్ ఆర్ సినిమాలో సీత పాత్ర ముత్తెమంతనే ఉన్నది. గాదాన్ కోసం ఆలియా భట్ కావాలనా, ఎవరిని పెట్టినా ఏం లేదు, ఇట్లా ఎవ్వలకు దోషింది వాళ్ళు అంటా ఉన్నారట త్రిబుల్ ఆర్ సినిమా చూసిన ప్రేక్షకులు. అందుకే ఆలియా భట్ అలిగింది, ఫోటోలు కూడా తీసేసింది అని కూడా అనుకొస్తున్నారు. ఏ అదంతా ఉట్టుట్టి ముచ్చట, ఇక నేను ముందుగాల కథ ఇన్నాకనే ఒప్పుకుంటుని, నాకు నచ్చితేనే చేస్తుని, ఇప్పుడు మళ్ళా గట్లెందుకంట, ఊకరు ఏది పడితే అది ఎవరకురి అని చెప్పి అందరు నోర్లు మూపించింది అనుకో రాదురి ఒక దెబ్బతోటి ఆలియా భట్. ఐపీఎల్ అంటే మామూలు ముచ్చట మరి, ఈ 15వ సీజన్ కోసం ఆట చూపెడతానికి టీవీ ఛానళ్లు ధర పెట్టి మాట్లాడుకుని కొనుక్కుంటారు కదా, ఆ ధర ఈయేడు డబల్ చేసిందట బీసీసీఐ. 8 గుంపులను 10 గుంపులు చేసిరు, పాత ధర 16 కోట్లకు బేరం అయితే ఇప్పుడు వచ్చే ఆటలకు వేలంపాట కనీస ధర 32 కోట్లకు బేరం నిర్ణయించిందట బోర్డు. మంచి గట్టి బేరమే నడుస్తున్నది పటూరి. ఇగో ఇవన్నట్టు వాళ్ళ టీవీ 5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు. చూస్తూనే ఉండేది రేపు ఇదిగో దాకా మీ టీవీ 5 ఇగుంటా.